హలో గైస్, అందరూ బాగుంటారా? నేనైతే బాగుంటాము. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇండియాలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఎలా ఉన్నారు ఏమో అని అనుకుంటూ ఉన్నాను. చాలా ఎక్కువగా ఉందంటే ఎండలు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. జ్యూసెస్ ఎక్కువ తాగండి, ఫ్రెష్ జ్యూసెస్ ఎక్కువ తాగినారంటే లెమను మజ్జిగ బాగా పలుసుగా చేసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టి తాగండి. లెమన్ జ్యూస్లు, కొబ్బరి టెంకాయ నీళ్ళు, కొబ్బరి వాటరు ఇవి ఎక్కువగా తీసుకోండి. ఆరోగ్యం కొంచెం చల్లగా బాగుంటుంది ఎండలకి. తర్వాత ఈరోజు మేము మటన్ పులావ్ చేస్తున్నాము చూడండి. మటను బాగా వాష్ చేసేసి కడిగి పెట్టుకునేసి అందులో రెడ్ చిల్లీ పౌడరు, కొత్తిమీర, పుదీనా, తర్వాత జింజర్ గార్లిక్ పేస్టు, టర్మరిక్ పౌడరు అవి వేసాము. గరం మసాలా, సాల్ట్, గరం మసాలా, మటన్ మసాలా అన్నీ వేసేసి కలిపి పెట్టేసి బాగా కొంతసేపు ఊరాలన్నమాట. అట్టే నానబెట్టేసినామంటే కోరియాండర్ పౌడరు, అట్లే ఒక 1 అవర్ రెస్ట్ ఇచ్చినామంటే బాగా మిక్స్ అయిపోయి బాగా కలుస్తుంది, బాగుంటుంది. తర్వాత చేసుకున్నామంటే అన్నీ వేసేసి కొద్దిగా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసేసి తర్వాత కొద్దిగా కర్డ్ వేసి కలిపేసామంటే చాలా బాగుంటుంది. లెమన్ వేయాలి, అన్నీ వేసి కలుపుకోలేదు అండి. మటన్ మసాలా వేస్తున్నాము, మటన్ మసాలా, గరం మసాలా అవి తగలకపోతే టేస్ట్ తెలియదు కదా, కాబట్టి అవి వేసుకోవాలి. అవన్నీ వేసేసి కలిపేసి పెట్టేసి చేసుకున్నా అంటే బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చేశారండి? నేనైతే ఎప్పుడూ చేయలేదు. ఇండియాలో, ఇక్కడ కెనడాలో మా పిల్లలు చేస్తామంటే సరే చేద్దామని చేపిస్తాము. మనం చేసుకుంటూ ఉన్నాం అందరూ కలిసి, ఈ విధంగా అన్నీ చేపిస్తామంటే చేస్తూ ఉన్నారు. మనకి ఇండియాలో మటన్ ఎక్కువ చేసేస్తాము, ఇడ్లీ దోశలోకి మధ్యాహ్నం సంగటి వెలుక్కుంటే బాగుంటుంది, అట్లా చేసుకొని తింటాము. ఇక్కడ బిర్యానీలు, ఈ బార్బిక్యూలో ఓవెన్లో పెట్టుకొని ఇట్లా చేసేస్తారు ఎక్కువగా. ఇదివ్వండి, ఈ విధంగా కలిపేసి బాగా మిక్స్ చేసేస్తారు. వాళ్ళకి హోటళ్ళల్లో చేసే అలవాటు కాబట్టి బాగా కలుపుతారు. మనం అయితే కలపలేము ఆ విధంగా. అట్లా కలిపి పెట్టేసి తర్వాత బాగా ఫస్ట్ అది కలిపేస్తే బాగా పట్టుకున్నాక కర్డ్ వేసి కలిపేస్తే బాగుంటుందంట. తర్వాత కర్డ్ వేశాడు, పెరుగు వేసి కలపాలని పెరుగు వేశాడు. ఉప్పు కారం చాలకపోతే కొంచెం చూసి వేసుకోవచ్చంట. తర్వాత కుక్కర్లో ఘీ వేసేసి అదండి, ఘీ వేసి ఘీలోనే ఆయిల్, ఘీ బాగా వేడయ్యాక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నారు. ఆనియన్ వేసేసి ఏం చేస్తారు, ఆనియన్ బాగా పొడవుగా తరిగేసి ఇదిగోండి ఆనియన్ వేసేసి వేయించేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేయించేసి ఇదిగోండి ఇప్పుడు ఈ మటన్ అందులో వేసేస్తాడట. అన్నీ కలిపి పెట్టేసేస్తాడు కదా, అది దానిలో ఇది బాగా వేయించుకోవాలి. బాగా వేగిందంటే ఆయిల్ బయట వచ్చేదాకా వేయించాల. వేయించేస్తే నీళ్ళంతా బాగా వచ్చేస్తుంది, ఆయిల్ బయట వచ్చేస్తుందంటే మళ్ళీ రైస్ వేసేసామంటే బాగా పట్టేస్తుంది, ఉడికిపోతుంది మెత్తగా. బాగా ఇలా బాగా వేయించేసాడు. తర్వాత ఏమో వేయలేదు, అట్టంటే ఏమీ లేదు అనేసి ఆలోచిస్తే మసాలా వేయలేదంట, లవంగాలు అవన్నీ మళ్ళీ కొంచెం కొంచెం పైన వేసేసి బాగా వేయించేసి మళ్ళీ రైస్ వేసేసారు. అదే మనకు హోటల్స్లో అన్నీ ఆడే ఒకే చోటు ఉంటాయి, గబగబా చేసేస్తారు. ఇళ్ళల్లో చేయాలంటే కొంచెం తారాడతారు. మనం ఆడంటే అది పెట్టుకుంటాం కాబట్టి వాళ్ళకి తెలియదు కదా, మనం పెట్టే వస్తువులు కాబట్టి కొంచెం తనకులేస్తారు. ఇంకా బాగా వాళ్ళు చూడండి ఎల్ల కలబెడతారు, మనం అయితే ఆ విధంగా కలబెట్టలేం కదా. చూడండి ఎంత బాగా కలబెడతారు. అట్లా బాగా వేయించేసి ఇదిగోండి వాటర్ అంతా బయట వస్తుంది, ఆయిల్ కూడా బయట వచ్చేస్తుంది, బాగా ఉడికే కొద్దికి కదా. ఈ విధంగా బాగా బాయిల్ చేసుకోవాలి. ఇదిగోండి మసాలా, బిర్యానీ పువ్వులు అవన్నీ
వేస్తా అన్నాడు. అన్నీ వేసేసి కలబెట్టేసి అటుపక్క రైస్ పెట్టేస్తుంటాడేమో. ఇలాచి ఎగ్స్లో కూడా లెమన్ వేసి సాల్ట్ వేసి బాయిల్ చేశాడు. ఎగ్స్ కూడా అట్లా చేస్తారట వాళ్ళు. మనం వచ్చే సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసి ఉడకబెట్టాం కదా, వాళ్ళు లెమన్ కూడా వేసి ఉడకబెట్టారంట. సినామన్ అన్నీ వేసుకుంటూ పక్క రైస్కి పెట్టుకొని చేస్తా అన్నారు చూడండి. ఎందుకంటే లవంగాలు, ఇలాచి, సినామన్ను, బిర్యానీ ఫ్లవర్స్ అన్నీ, బిర్యానీ లీవ్స్ కూడా వేస్తాడు. బిర్యానీ లీవ్స్ వాళ్ళు హోటల్లో ఎలా చేస్తారు అది కాబట్టి మసాలా కొంచెం ఎక్కువ వేస్తారు, మనమైతే కొంచెం తక్కువ వేస్తాం. ఇళ్ళల్లో వాళ్ళకి ఆడ అలవాటు కదా, కాబట్టి చేతులు అట్టే వచ్చేస్తాయి. చాలా చేసి చేసి అలవాటు అయిపోయి ఎక్కువ వేస్తారు. అంతే, అది మసాలా ఎక్కువగా వస్తాం, ఇది బాగుంటుంది అది కాబట్టి టేస్ట్ బాగుంటుంది అంటారు. మనం మసాలా తక్కువ వేస్తాం కాబట్టి ఆ టేస్ట్ ఈ టేస్ట్ తగ్గుతుంది కదా. ఏం టేస్ట్ లేదు, ఏం చేసినా ఇరు టేస్ట్ వేస్తాయండి. కెనడాలో మనకు ఫ్రెష్గా ఇండియాలో లాగా ఉండదు, అప్పటికప్పుడు మనం కోసి తెచ్చుకుంటాం కాబట్టి బాగుంటుంది. ఇవి ఏసీల్లో పెట్టేసి ఉంటారు కదా ఫ్రిడ్జ్లో, ఏసీల్లో పెట్టి మళ్ళీ మన ఇంట్లో తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ చేసినామంటే టేస్ట్ పోతుంది. కాబట్టి మా వాళ్ళు తెస్తాను ఫ్రెష్గా చేసామంటారు, తీసుకొని వస్తాను చేసేస్తే బాగుంటుంది అనేసి అట్లా చేస్తూనే వేస్తాం. బాగుంటుంది. ఇదిగోండి రైసు అంతా వేగిపోయినాయి. రైస్ పొలుచుకొని రెండు నీళ్లు పోసేసినాడు. ఒక గ్లాస్ బియ్యానికి రెండు నీళ్ళు లెక్కన పోసి బియ్యం వేసి ఇదిగోండి ఆ నీళ్ళంతా ఉంచేసి బియ్యమే తీసి వేసేస్తాడు చూడండి. రైస్ వేసేసి నీళ్లు పొలిచి పెట్టుకున్నాడు. మిగిలిన వాటర్ పోసేసి కొత్తిమీర వేసేసి కొత్తిమీర పైన వేస్తాడు. అప్పుడే వేసాడు కలిపేటప్పుడు. మళ్ళీ కొంచెం సన్నగా చూడండి, అంత సన్నగా తరిగి వేస్తారు వాళ్ళు. అయిపోయింది, మూత పెట్టేసి గ్యాస్ వచ్చేసింది. ఇదిగోండి ఉడికిపోయింది. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక 15 నిమిషాలు పెట్టేసినాం అంటే సిమ్లో పెట్టేసి 10 నిమిషాలు బాగా తగ్గించేసి మంట పెట్టేశాడు చూడండి మెత్తగా.